దళారీలు ఉంటారు. ఇలాంటి వ్యవస్థ వచ్చిన రైతు బతకాలి అంటే, మనుగడ సాగించాలంటే చాలా కష్టమైంది. అలాంటి రైతు కష్టం నాకు ఎలా తెలుసని మీకు అందరికీ అనుమానం రావచ్చు. నేను చాలా చిన్న మడిలో వ్యవసాయం చేసిన వాడిని, చాలా చిన్న మడిలో వ్యవసాయం చేసిన వాడిని. కూర్చోమ్మా, కూర్చో, చాలే, కూర్చో, కూర్చో. నువ్వు ఒకటికే నావేశం మాకు లేదా? కడుగు మడితేనే మాట్లాడుతున్నా, కూర్చో. ఎక్కువ చేయకు, చాలు, ఎక్కువ చేయదు, తగ్గించు. ఎందుకంటే నేను చిన్న మడిలో వరి నాట్లు నాటిన వాడిని. ఎంత కష్టం ఒక రైతుకి, అవన్నీ కోసిన తర్వాత మళ్ళీ పంటను జాగ్రత్త పెట్టుకోవటం. నిజంగా అలాంటి రైతు కష్టం చూసి నేను కోరుకోలేదు రోడ్ల మీద రావాలని. నేను ప్రతిసారి చెప్పాను, సంవత్సరం పై వరకు నాకు నిజంగా పని ఉండదు అనుకున్నాను. ఎంతసేపు మన జనసేన నిర్మాణ వ్యవస్థలో పని చేసుకుని వెళ్ళిపోవచ్చు తప్ప నాకు రోడ్ల మీదకి వచ్చే పని ఉండదు అనుకున్నాను. కానీ వీడు చేసింది వచ్చిన నెల రోజుల నుంచే 10 రోజుల్లో కూల్చివేతలు మొదలు పెట్టారు. సుమాని ఎవడైనా చూస్తే మన గేరువాక పండుగ ఎందుకు చేస్తాం? తల్లి భూమాతని అనుగ్రహించండి.